ఎక్కువ మందికి కుడి చేతి వాటం చాలా తక్కువ మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది కామెడియన్గా రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడి చేతి వాటం కానీ ఆయన ఎడమ చేతితో భోజనం చేసేవారట అంతేకాదు పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట ఎందుకయా అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమ చేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని బదిలిస్తాను ఇది నియమంగా పెట్టుకుంటాను అని గతంలో చెప్పారు ఇదేం నియమం అన్న ప్రశ్నకు ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను మధ్యలో ఎవరైనా దాని గురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను నేను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు కానీ ఆ లక్ష్యం ఏంటనే చెప్పలేదు ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవటం విశేషం బీకాం చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు యన అయ్యప్ప భక్తుడు తన జీవితంలో దాదాపు ఇరవై ఎనిమిది సార్లు శబరిమల వెళ్లారు ఆగస్టు పదిహేనున ఆయన జన్మదినం ప్రతి ఏడాది ఆ రోజు ఒక పేద కళాకారుడికి సన్మానం చేసి యాభై వేల రూపాయలు ఇచ్చేవారు ఆర్థిక స్థితి అంతత మాత్రంగానో ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదంట నాటకాలంటే ఆయనకు ప్రాణం ఒకనొక దశలో వాటి కోసం అప్పులు కూడా చేశారు ఏ స్థాయిలో అంటే ఒకసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు అప్పుల వల్ల భయంతో ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్లేవారట ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు డబ్బు కోసం అంతలా ఇబ్బంది పడ్డారు సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఆయనకున్న బలహీనత దానం చేయటం ఎంతో మందిని చదివించారు పెళ్లి చేశారు ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్న వారు ఉన్నారు రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన పెద్ద కూతురు విజయమాధురి మరణం డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది నీ పుట్టుకకు నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు కూతుర్ని డాక్టర్ చెయ్యాలన్నది ఆయన కళ అందుకోసమే రష్యా పిలిపించాలి అనుకున్నారు ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు శుభలేఖ బడాయ బసవయ్య జగన్నాథ రథచక్రాలు అభిలాష శ్రీవారికి ప్రేమలేఖ అగ్నిపుత్రుడు మొగుడు బామమాట బంగారుబాట కూలీ నెంబర్ వన్ చంద్రలేఖ కలిసుందాంరా నిన్ను చూడాలని సింహాద్రి నా అల్లుడు ఇలా అనేక సినిమాల్లో నటించారు ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపుర వాసి రెండు వేల పంతొమ్మిదిలో మేలో కన్నుమూశారు